సో నేచురోపతిలో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఏ విధంగా కరిగిస్తారు ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది దాని గురించి చెప్పండి ప్రకృతి వైద్యంలో పొట్టకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే అసలు ఏదైనా సరే ఫస్ట్ అది బెల్లీ ఫ్యాట్ కానివండి ఒబెసిటీ కానివండి ఏ జబ్బైనా కానివండి ఫస్ట్ పొట్టలోని మలినాలని క్లియర్ చేసి తర్వాతనే వైద్యం మొదలు పెడతారు అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి ప్రకృతి వైద్యం ఏం చేస్తుందంటే రకరకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాటితో పాటు యోగా చేయాల్సి వస్తుంది ఆహారము తర్వాత వ్యాయామం రెండు కూడా ఇంపార్టెంట్ ఓకే దాంతో పాటు వేడి నీళ్ళు చల్ల నీళ్ళు అంటే రకరకాలైన ఉష్ణోగ్రతల తోటి నీటి చికిత్స చేయడం జరుగుతుంది మట్టి చికిత్స చేయడం జరుగుతుంది బెల్లీ ఫ్యాట్ కి అంటే పొట్ట పొట్ట పటిష్టం చేసుకోవడం కోసమని తర్వాత ఆహారము ముఖ్య భూమిక పోషిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చాలా మేర ఎలిమినేటివ్ డైట్ ని ఇవ్వడం జరుగుతుంది అంటే పొట్టలోని మలినాలను ఫస్ట్ బయటికి పంపించే ఆహారం తర్వాత కంప్లీట్ గా రిస్టోరేషన్ అయ్యే ఆహారం ఇలాంటి ఆహార పద్ధతుల ద్వారా ఫస్ట్ పొట్ట లోపల పేరుకుపోయిన మలినాలను బయటికి పంపించి లివర్ ని కిడ్నీ ని ఎందుకంటే ఇవన్నీ కూడా విసర్జన అవయవాలని యాక్టివేట్ చేసి తర్వాత మనం బాడీ వెయిట్ మీద కానివ్వండి లేదు ఈ అంటే ఎక్కడ ఫ్యాట్ అయినా సరే కరగాలి అని అంటే ఫస్ట్ లివర్ ని కిడ్నీని స్ట్రెంగ్తన్ చేసుకొని తర్వాత మాత్రమే మనం వేరే వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది ఓకే వ్యాయామం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం బెల్లీ ఫ్యాట్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా ఓకే రకరకాలైన వ్యాయామాలు అంటే పొట్ట ప్లస్ బ్యాక్ రెండు కలిపిన యోగాసనాలు అంటే ఉదాహరణకి మనము ఏమీ కదలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా మనం పొట్టని యాక్టివేట్ చేయొచ్చు ఎలాగంటే ప్రాణాయామ ద్వారా పొట్టని యాక్టివేట్ చేయొచ్చు ఇది కాకుండా అశ్వసంచలనాసనము పవనముక్తాసనము పద్మాసనము తర్వాత వజ్రాసనము సుప్త వజ్రాసనము ఇట్లాంటి రకరకాలైన ఆసనాలు సేతుబంధాసనము వీటన్నిటి వల్ల ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందంటారు తగ్గుతుందండి ఎందుకంటే రెగ్యులర్గా చేయడము అంతేకాకుండా వాటిని నిర్ణయిత అంటే వారి వారి పరిస్థితిని బట్టి స్ట్రెచ్ అంటే చాలా అంటే ఆ టైం స్పాన్ని పెంచడము ఆ ఫైనల్ పోస్చర్లో ప్రాణాయామం చేయడము తర్వాత శరీరానికి అంటే ఎండోజెనిక్ స్ట్రెస్ తగ్గేలాగా చాలా సింపుల్ డైట్ ఇవ్వడం ఓకే ఇందువల్ల మనకి కిడ్నీలు లివరు లాంటి ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ మీద ఒత్తిడి లేకుండా చాలా న్యాచురల్ వేలో బరువు తగ్గడం అందున బెల్లీ ఫ్యాట్ తగ్గడం ప్రకృతి చికిత్సలో బాగా జరుగుతుంది న్యాచురల్ వేలో ఓకే సో చాలా బాగా చెప్పారు మేడం అంటే ఈ బెల్లీ ఫ్యాట్ కి అసలు ఏమేమి ఉపయోగిస్తారు ఎలా చేయాలి ఎలా చేయటం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అని సో ఈ ట్రీట్మెంట్ విధానం అనేది అసలు ఎన్ని రోజులు పడుతుందంటారు టైం ఉంటుందా లేకపోతే వాళ్ళ వాళ్ళకున్న ఫ్యాట్ ని బట్టి టైం ని నిర్ణయిస్తారా లేకపోతే అందరికి ఒకే టైం అంటే శరీరంలోని ఈచ్ పార్ట్ ని కన్సిడర్ చేయదండి ఓకే ప్రకృతి చికిత్స అంటే శరీరం మొత్తాన్ని ఒక యూనిట్ లాగా కన్సిడర్ చేస్తుంది అన్నమాట సో అది బెల్లి కానివ్వండి థైస్ కానివ్వండి అప్పర్ బ్యాక్ కానివ్వండి ఎక్కడైనా సరే అంటే వారి వారి మానసిక పరిస్థితి బట్టి వారి వారి శరీర ఆకృతి బట్టి వారి యొక్క రోగ పదార్థం అంటే రోగ అంటే ప్రకృతి చికిత్స రోగ నిర్ధారణ ఎలా ఉంటుందంటే వారి వారి మానసిక శారీరక పరిస్థితి బట్టి తర్వాత వారి బాడీలో టాక్సిక్ మ్యాటర్ అంటే ఏదైతే మార్బిడ్ మ్యాటర్ అంటామో వాటి దాని యొక్క పరిస్థితిని బట్టి అది బాడీలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు ఓకే సో దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళకి అసలు ఒక 1 వీక్ కేవలం బాడీ సర్వీసింగ్ అనే అంటే బాడీ డీటాక్సిఫికేషన్కే ఒక 1 వీక్ తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత వారి వారి బయటికి వెళ్ళాల్సిన మ్యాటర్ని బట్టి బరువే కాదు వాటి యొక్క నిర్ణీత ప్రతి ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది సో ప్రకృతి వైద్యంలో మేము ఎలా అంటే సడన్గా బాడీ వెయిట్ డ్రాపింగ్ అనేది వీ డోంట్ ఎంకరేజ్ ఓకే ఎందుకంటే శరీరంలో ప్రతి సెక్రీషన్ కూడా వారి యొక్క శరీర బరువుని బట్టి ఆధారపడి సెక్రీట్ అవుతుంది అనమాట కాబట్టి సడన్గా అంటే ఆ డిప్పింగ్ అనేది వీ డోంట్ అడ్వైస్ సో చాలా న్యాచురల్గా స్టెప్ ల్యాడర్ మెథడ్లో అంటే కొంచెం తగ్గాలి దానికి సరిపడా శరీరంలో సెక్రీషన్స్ అన్నీ అడ్జస్ట్ అయిన తర్వాత
మళ్ళీ కొంచెం మన శరీరం అనేది అలవాటు పడాలి ఈ మెడిసిన్ తగ్గిన దానికి. ఓకే, సో అట్లా స్టెప్ లాడర్ మెథడ్ లో అంటే మనం నిచ్చెన మెట్లు ఎట్లయితే ఒక కాలు ఎక్కి అయితే ఒక కాలు దిగి మళ్ళా ఇంకొక కాలు పెట్టినప్పుడు ఆ నిర్ణీత వ్యవధిని మనం ఎట్లయితే గౌరవిస్తామో మనం ఈ లేటెంట్ పీరియడ్ ని కూడా శరీరాన్ని దానిలోని రోగ పదార్థాన్ని విసర్జించడానికి ఆ లేటెంట్ పీరియడ్ కూడా మనం అంత గౌరవిస్తాం అన్నమాట. ఓకే, కాబట్టి చాలా నెమ్మదిగా తగ్గడానే ఎంకరేజ్ చేస్తాం. సడన్ డ్రాప్ ని ప్రకృతి చికిత్స ఎంకరేజ్ చేయదు. సో లక్ష్మి గారు చాలా బాగా వివరించారు. ప్రకృతి వైద్యం ముఖ్యంగా ఈ ఫ్యాటీ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య, అలాగే ఒబెసిటీ కూడా చాలా మందికి సమస్యగా మారిన ఈ రోజుల్లో న్యాచురోపతి ద్వారా చాలా సింపుల్గా అండ్ మన బాడీకి ఎలా అలవాటు అవుతుంది, ఎలా తగ్గించుకోవాలి అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.